హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ ఎగ్లెస్ మయోనీస్ రెసిపీని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్కెట్లో దొరికే మయోనీస్ని ఇంట్లోనే చాలా చక్కగా సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్లెండర్తో పని లేకుండా మిక్సీలో ఈ రెసిపీని చూపించబోతున్నాను. ఈ మయోనీస్ మంచి క్రీమీ టెక్చర్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మయోనీస్ని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ వెజిటబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్ చల్లటి పచ్చిపాలు పొయ్యాలి. కాచిన పాలు కాదండి, పచ్చిపాలు పొయ్యాలి. అలాగే 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆవాల పొడి వేసుకుని మూత పెట్టుకుని హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. 10 సార్లు ఆపి ఆపి బ్లెండ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువసేపు బ్లెండ్ చేశారంటే మిక్సీ వేడికి పాలు విరిగిపోతాయండి. ఆయిల్ పాలు బాగా కలిసేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా కొంచెం చిక్కటి మజ్జిగలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ 1/4 కప్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని హై స్పీడ్ మీద 10 సార్లు ఆపి ఆపి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం క్రీమీ టెక్చర్ రావడం స్టార్ట్ అవుతుంది అనగా మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ కానీ 1 టీ స్పూన్ నిమ్మరసం కానీ వేసుకుని మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. పాలు చల్లగా లేకపోయినా ఆపి ఆపి బ్లెండ్ చేయకపోయినా పాలు విరిగిపోతాయండి. చూడండి, ఇలా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మయోనీస్ అనేది ఇలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మరో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మంచి క్రీమీ టెక్చర్తో మయోనీస్ అనేది రెడీ అయిపోయింది. బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా చక్కగా మయోనీస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ మయోనీస్ని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ ఎగ్లెస్ మయోనీస్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.